పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఇంటికి పిల్లి వెళ్తే కారణం ఎందుకు ఎవరు పంపించారంటే ఇలా ఉంది పరిస్థితి ఈరోజు రాష్ట్రం. ఏమడిగినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, వరద వస్తున్నారు అందరూ తెలుసు కదా, ఇదే కొత్త కాదు. దాదాపు 50 సంవత్సరాలు డేటా తీసుకుంటారు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ తీసుకుని ఈ సంవత్సరం ఎంత వరకు వస్తుందని ఒక అంచనాకు వస్తారు. ఉమ్మన్న మంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది 10 నుంచి 15 లక్షల యూసెక్ వస్తుంది, వరద వస్తుందని. ముందస్తు చర్యలు తీసుకోవాలి కదా, తరలించాలి కదా ప్రజలు, ముప్పు గ్రామాల నుంచి ప్రజలు తరలించి సెంట్రల్కి తీసుకెళ్ళి భోజనాలు పెట్టాలి, పాలు అందించాలి, హాస్పిటల్కి. ఎక్కడ జరగట్లే, ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకే ఇదంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కోరేటప్పుడు మనకి దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు. నేను దొంగపై కాదు, కోరిక నాకు అంతగానో లేదు, నీతి నిజాయితీ బతకాలని కోరికలు ఉన్నా. సో నేను మిమ్మల్ని అందరూ కోరేది మనం చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఎందుకంటే ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో మనం సిద్ధం అవ్వాలి. ఇంకా ఈవీఎం కాదు కదా, బ్యాలెట్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు, బ్యాలెట్ వస్తుంది కనుక మనమేంటి ప్రజలతో మమేక్యమై ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడున్న కార్యకర్తలందరిపై, అదేవిధంగా నాయకులపై. గెలుపు మందే అన్న సందేహం అన్న, ఎందుకంటే ఏ గ్రామంకి వెళ్ళినా మనం చూసా, ఏ గ్రామంకి వెళ్ళినా పశ్చిమ గోదావరి జిల్లా ఏ గ్రామంకి వెళ్ళినా మనం వేసిన రోడ్లే, మనం పెట్టిన వీటి దీపాలే, నేను చేసిన ఏం లేదు. అది గ్రామస్తులు అందరూ ఒప్పుకుంటున్నారు, చెప్పాల్సిన అవసరం ఉంది. వార్డులో కూడా ఎప్పుడు లేని విధంగా మనం అభివృద్ధి చేసుకున్నారు. అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఆగిపోయినాయి, మీరే చూస్తున్నారు, అన్నీ ఆపేశారు. ఈరోజు అమరావతి పనులు జరగట్లేదు, పోలవరం పనులు జరగట్లేదు, ఎక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ పనులు జరగట్లేదు. అమరావతిలో అయితే దాదాపు 25,000 మంది పనిచేశారు, ఎవరు లేరు అక్కడ. అంత దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగలు గెలిచారు, దొంగతనాలు భలే జరుగుతున్నాయి. ఇసుక కొట్టేశారు, మెషినరీ కొట్టేశారు, ఇప్పుడు ఇది కాలేపని చేస్తున్నారు. 2.5 నెలలు ఇది సాధించింది ఏంటంటే కమిటీలు వేస్తున్నారు, కమిషన్ తీసుకున్నారు. అదే జరిగింది 2.5 నెలలు మీరు చెప్పండి ఏం చేశారా, పెన్షన్ ఇవ్వలేరండి ప్రభుత్వం. పెన్షన్ 10 రోజులు పట్టుకుంది పెన్షన్ ఇచ్చేదాన్ని, జీతాలు లేదు, హామీలు ఇచ్చేశారు. 600 హామీలు ఇచ్చి అడిగిన పాదయాత్రలో ఇప్పుడు లేదు లేదు, మీరు 9 హామీలు ఇచ్చాను నవరత్నాలు అంటారు. అడిగా కౌన్సిల్లో, ఇదిగో పుస్తకం, నియోలు వేసుకున్న పుస్తకం, 600 హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఏం లేదు లేదు, సాక్షిలు వచ్చింది చూడండి అంటే లేదు. ఎంత అన్యాయంటే గత 3 సంవత్సరాలు సాక్షి పేపర్లు అన్నీ తీస్తారు ఆన్లైన్లో. అలా ఉంది పరిస్థితి, ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, మనలో చైతన్యం పెరగాలి. ఇంకా అధ్యక్ష గారు ఉన్నారంటారా, 69 సంవత్సరాల వయసు అయినా 25 సంవత్సరాలు యువకుల్లాగా వస్తుంది కావాలని దుష్ప్రచారం చేస్తారు అందరూ. ఆయన ఎమ్మెల్యేగా వెళ్తే డాక్టర్లు ఆశీర్వాదం ఇంటి నీ హెల్త్ ఫిట్ కూడా అడిగిందని ఏం బలవంతం పెట్టారని తెలియదు. గురువు గారు ఎవరు స్పీడ్లో ఉన్నారు, ఆయన నేనే చెప్తాను, నేనే వెళ్తాను తిరుగుబోదా గారు, కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. గురువు గారు స్పీడ్ ఏం తగ్గల, ఆఫీస్ గారు నచ్చారు లేదా తెలియదు కానీ మీరు ఉన్న స్పీడ్లో ఉన్నాడు. ఎవరికొద్దా కంగారు పడాల్సిన అవసరంలే, జమ్లీ ఎలక్షన్లు వస్తే 2022 ఎన్నికలు ఉంటాయి, అంటే 2024 ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాల్సిందే. తెలుగుదేశం పార్టీ సైన్యం ఎవరు మనం ఏం చేయలేరు, 40% ఓట్లు మనం పడినాయి ఎన్నిక, 40% గుర్తు పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి 0.8% మన ఏం లేదు, దోకా లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, దాంట్లో సందేహం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.